हेलो फ्रेंड्स, सुधा मै चैनल की स्वागत। इदी रोज नेनु चेप्तुन्नदि कालगर्भंलो कलिसिपोयिन 40 एळ्ळ किंदटि माट। ई रोज मा पेळ्ळि रोज 40 एळ्ळ किंदट मा वारितो ना विवाहं ए संदर्भंलो एला एदुरुपडि जरिगिंदो नेनु कोद्दि विषयाललो मीकु तेलियजेयालनुकुंटुन्नानु। అయితే 40 ఏళ్ల కిందట పెళ్లి గాక ముందు నాకు మేము మంత్రాలయం వెళ్ళినాం। మా అమ్మోళ్ళ ఇంట్లో రెంట్కి ఉండే వాళ్ళతో మేము మంత్రాలయం వెళ్ళి కోమట్లు వాళ్ళు అంజమ్మ అని వాళ్ళ ఫ్యామిలీతో నన్ను కూడా తీసుకెళ్ళారు। అయితే అక్కడ మంత్రాలయంకి వెళ్ళినాం। ఆయన ఆఫీసులో కండక్టర్ జాబ్, వాళ్ళు ప్రతి సంవత్సరం కాదు చాలాసార్లు వెళ్ళేటోళ్ళు। ఈసారి నన్ను సుగుణ కూడారా అంటే సరే అని వెళ్ళిన। అయితే అక్కడ వెళ్ళినాక మంచిగా అంత స్నానాదులు ముగించుకొని తుంగభద్ర నదిలో దైవ దర్శనం అంటే శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నాక మేము అంటే వాళ్ళు కూడా క్యూలో నిలబడినరు, నేను నిలబడిన, అందరము సర్వసిద్ధి యంత్రం అని తీసుకున్నాం అన్నట్టు। మనకు అన్ని విధాల సర్వం సిద్ధించాలని ఒక యంత్రం అక్కడ అందరూ భక్తులు తీసుకుంటారు చాలామంది। అలా క్యూలో నిలబడి నేను కూడా తీసుకున్నా। అయితే నన్ను కొంచెం బాగుండేదాన్ని, నేను వయసులో ఉన్నప్పుడు కొంత వెకిలి చేష్టలు చేసేవాళ్ళు కూడా ఉంటారు కదా, ఎవరో ఏదో అంటుంటే మానసికంగా కృంగిపోయినా నేను అప్పుడు। ఎప్పుడు ఎవరైనా ఏదో అంటే చాలా బాధపడిపోతాను నేను। అయితే అక్కడ వెళ్ళినాక ఆ సర్వసిద్ధి యంత్రం తీసుకోవడానికి అప్పుడు ఆ స్వామి దగ్గర ఎవరంటే సుజయేంద్ర స్వాముల వారని ఆయన సేవకులుగా ఉండేవాళ్ళు, రాఘవేంద్ర స్వామికి ప్రధాన అర్చకులుగా। అయితే ఆయన ఇప్పుడు సమాధిలో ఉన్నారు, ఆయన కూడా సమాధి అయిపోయారు, ఆయన ఇస్తున్నారు అన్నట్టు। నేను క్యూ బట్టి ఎదురు పడిపోయినాను, ఆయన దగ్గరికి పోయినా, ఒక్కొక్కరే వెళ్ళాలి, సైలెంట్గా ఉంటుంది, ప్రశాంతంగా ఆ గదిలోకి ఒక్కరే వెళ్ళాలి। ఆయన దగ్గరికి వెళ్ళి నేను దోసిలు పట్టుకొని కళ్ళు మూసుకొని ఒక్క క్షణమా రెండు క్షణాలా నాకు తెలియదు, కానీ నేను ఆ స్వామిలో లీనమైపోయినా, నన్ను నేను మర్చిపోయినా, ఇంకా ఈ ప్రపంచాన్ని మర్చిపోయినా, నాకు ఏం జరుగుతుంది అనేది నాకు తెలియదు। కళ్ళ ముందు దోసిలు పట్టుకున్న మోకాళ్ళ మీద మోకరిల్లి అలా చేతులు చాచి ఆయన యంత్రం ఇస్తాడు, నాకేదో జీవితంలో మంచి జరుగుతుంది అని ఒక ఆశ, అలా నేను చేతులు చాపి మోకరిల్లితే ఆ మోకరిల్లి నేను చేతులు చాపితే నాకు సుజయేంద్ర స్వాముల వారు కొన్ని అక్షింతలతో ఒక ఖర్జూరము నా అంటే దోసిలలో వేసినట్టు గుర్తు। అయితే బయట నుంచి ఆమె అంజమ్మ అనట ఆమె నాకు చెప్తుంది, ఆ క్షణంలోనే ఒక్క క్షణంలో మెలకు అయిపోయింది నేను। ఆమె ఏమంటుంది, దోసిలు పట్టు సుగుణ దోసిలు పట్టు అదే సారీ ఒడి పట్టు సుగుణ ఒడి దోసిలు కాదు ఒడి పట్టు అంటుంది, కానీ నేను ఏం పడుతున్నా అనేది నాకు నేను మర్చిపోయినా, అలా దోసిలు పడుతూ నిలబడిపోయినా అన్నట్టు। అలా ఒడి పట్టుకుని ఉంటే నాకు ఒడి నింపేటోడు దేవుడు నాకు వరాన్ని, కానీ నేను దోసిలు పట్టిన కదా నాకు దోసిలు మాత్రమే నింపిండు। అయితే అలా జరిగిన ఆ సందర్భము ఒక్క క్షణంలో నేను ఆ రాఘవేంద్ర స్వామి సాన్నిధ్యంలో నన్ను నేను మర్చిపోయి ఆయనలో లీనమైపోయి నేను నాకు కోరుకున్న ఆ కోరుకున్నది ఏమిటంటే ఇంకా వచ్చేసినాం మేము, అది చెంగున కట్టుకోవాలి అంటారు, వచ్చేసినాం ఇంకా నేను ఇంటికి వచ్చేసినాం మేము తర్వాత వచ్చేసినాక అదే నెలలో నేను ఒక ఏంటి 7 వారాలు అట్లా ఒక్క పొద్దు ఉపవాసం చేయాలి రాఘవేంద్ర స్వామికి, ఎలా అంటే మంచి నీళ్ళు కూడా తాగొద్దు। ఆ నెల ఎప్పుడు ఫిబ్రవరి మార్చి నెలలు, మరీ దాహంగా ఉంటుంది ఎండలు,
అయితే ఒక పొద్దు పట్టి అంటే రెండు టెంకాయలు కొడుదును దేవుడికి, ఒక్క పొద్దు ఉంటే నిరంకర్ ఒక్క పొద్దు అలా ఉండి అంటే ఇంకా మంచినీళ్ళు కూడా తీసుకునేదాన్ని కాదు, స్వీకరించేదాన్ని కాదు. అలా చేస్తే ఆయనది మనకు ప్రతిఫలం, మనకు దేవుడు వరం ఇస్తాడు అని ఒక గట్టి నమ్మకంగా నాకు ఆమె మా నన్ను తీసుకుపోయిన ఆమె కోమట ఆమె చెప్పింది కాబట్టి నేను అలా ఉన్నాను. 7 వారాలు చేసిన తర్వాత కూడా చేసిన, మ్యారేజ్ అయినాక కూడా చేసిన కూడా, ఇక తర్వాత వీలు కాలేదు వదిలేసిన. అయితే ఏం జరిగిందంటే మార్చ్ ఏప్రిల్ నెల నాకు కలలో మా పక్కన ఒక ఆమె ఉంటుంది మా ఇంటి దగ్గర సిద్దిపేటలో, పంతులమ్మ అని ఉంటుంది. ఆ పంతులమ్మ నా కలలోకి వచ్చింది ఆ రోజుల్లో, వచ్చి నాకు 14 తారీఖు అని చెప్పింది. ఏదో నీకు 14 తారీఖే అని చెప్పటం, ఏం 14 చెప్తుంది ఏంది, ఆమె ఎప్పుడు నా మా ఇంటికి వచ్చి కూర్చొని కథలుగా అన్ని మహాభారతము పురాణాలు ఏవో కథలు చెప్పేది ఆమె, నేను ఎక్కువ చెప్పించుకునేదాన్ని. ఆ అమ్మాయి ఏదైనా కథ చెప్పు ఈరోజు అని నేను గట్టిగా వెంబడి పడితే తను మహాభారతంలో ఒక భాగం లేదా రామాయణం కానీ భాగవతంలో శ్రీకృష్ణుడి ఏవో ఒకటి తనకు తోచిన కథలు ఏదో ఒకటి కొంచెం చెప్పేది, కొన్ని సన్నివేశాలుగా చెప్పేది. ఒక మానవతి అనే ఒక కథ కూడా చెప్పింది, బాగుంటుంది అది కూడా. అయితే ఏంటంటే అలా జరిగి ఆమె భక్తురాలు, మంచి దేవుడి భక్తురాలు ఆమె లెక్కకు, చాలా పూజలు పురస్కారాలు ఇంట్లో ఆమె. అయితే ఆమె కళలోకి వచ్చి అలా చెప్పడం ద్వారా ఏమైందంటే నాకు ఆ 14 ఏప్రిల్ 14 కరెక్ట్గా ఆ రోజు నాకు మా ఆయన చూడ్డానికి వచ్చిండు తెలియకుండానే. అంటే ఇట్లా సంబంధం ఉంది అని చెప్పడము రావటము చూడటము, ఆయన మా ఆయన వచ్చి చూసిండు, అమ్మాయి బాగుంది అనుకున్నాడు ఇంకా అలా వెళ్ళిపోయింది. అయితే నేను పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఏదో తర్వాత గుర్తుకొచ్చింది ఈ 14వ తారీఖు నాడు ఆ పంతలమ్మ ఏదో చెప్పింది కదా కలలా, అదే 14/5 ఈ అబ్బాయి వచ్చి చూసిండే అని అనుకున్నా. అంతే ఇంకా వదిలేసిన విషయాన్ని ఎందుకు జరిగినాయి అలా తాత్కాలికంగా అనుకున్నాను అంతే. అంటే ఆ వయసు అటువంటిది, అంత ఆలోచించుకునే శక్తి లేదు నాకు ఇప్పుడు అనిపిస్తుంది అన్నట్టు తర్వాత. అయితే అలా విషయాలు జరిగిపోయినాయి. మళ్ళీ కొన్ని రోజులకు అంటే ఒక వారం 10 రోజులు అయిందో లేదో నీకు మే తొమ్మిది అని చెప్తుంది మళ్ళీ ఆమెని. ఇది ఇప్పుడు మనం తాత్కాలికంగా అలా ఏదో వచ్చింది అని అనుకోవడానికి వీలు లేదు. ఒకసారి అంటే ఏదో సందర్భంలో జరిగింది కలబడింది అనుకోవచ్చు, కానీ రెండోసారి కూడా ఆమెని కలలోకి వచ్చి నీకు 9 తారీఖే అని చెప్తుంది. అరే ఏం 9 అనుకున్నా, ఇంకా మళ్ళీ ఏంటో ఇలా 9 తారీఖు అని ఏం చెప్పింది అనుకున్నా. ఒక వారం 10 రోజుల లోపల వారి నుంచి పెళ్ళి విషయాలు వచ్చి ఇంకా నిజంగానే పెళ్ళి సందర్భం అంటే జాతకాలు తీసి అవి చూస్తారు కదా, అవి అంటే బ్రాహ్మణుడి చేత చూపించుకున్నప్పుడు సరిగ్గా 9 ముహూర్తం ఉంది. ఎంత ఆశ్చర్యం కదా, ఆ 9 ముహూర్తంతో మా ఆయనకు నాకు పెళ్ళి జరిగింది. ఆ 9 ఆయన నేను జీవితాలు ముడిపడిన రోజు, తెలియకుండానే ఒక అపరిచితులుగా ఉన్న మేము ఆ రాఘవేంద్రుని దయతోనే మేము మాకు ముడిపడింది జీవితం అనుకుంటాను నేను ఇప్పటికీ. ఆయన కూడా నిత్యము రాఘవేంద్ర అనేటోడు, ఎప్పుడు అంటే కూర్చున్నా లేచినా ప్రతిదానికి రాఘవేంద్ర అనేటోడు. ఇంకా నాకన్నా ఎక్కువ ఆయన ఇష్టపడిండు. చాలాసార్లు మేము మంత్రాలయ రాఘవేంద్ర స్వామి దగ్గరికి పోయినాం,
తుంగా స్నానం చేసినాం. కానీ ఈ మధ్య వెళ్దాం అనుకున్నాం, కానీ వీలు పడలేదు. ఇంకా అలా జరిగినాయి మా పెళ్ళి రోజులు. అలా జరిగిన ఆయన నాకు మరో కొత్త జీవితాన్ని ఇచ్చి ఒక మంచి జీవితాన్ని ఇచ్చిండు. జీవితంలో నేను వెనుకకు తిరిగి చూడనంత సంతోషము నాకు ఇచ్చిండు. నా అదృష్టం ఎవ్వరికీ లేదేమో అన్నంత గొప్పగా నా అదృష్టాన్ని ఇచ్చిండు ఆయన. నాకంటూ ఒక మంచి జీవితంలో ఒక మంచి పరువు, ప్రతిష్ట, ఒక గొప్ప ఆస్తి, అంతస్తు చాలు మనిషికి. ఇంతకన్నా ఏం కావాలి? ఒక తృప్తి, అంతకు మించిన తృప్తినిచ్చిండు. నాకు ఇది కావాలి అని ఏ ఒక్కరోజు నేను మా ఆయన్ని అడగలేదు కూడా. ఎందుకంటే ఆయన ఏది నన్ను అడగకపోయినా, నేను కావాలని గొడవ చేయకపోయినా తెచ్చే టైంలో ఏదైనా తెచ్చిండు. ఇవి నేను అడగను, చీరలు, సారెలు, నగలు ఇవి కాదు నాకు కావాల్సింది. నాకు ఉండడానికి ఒక మంచి ఇల్లు కావాలనుకున్నా, ఏదో మాకు ఉన్నంత డబ్బులని మేము కొనుక్కొని ఒక లెక్కలకు వచ్చినాము. ముందు ఆయనకు అసలు మాకంటూ ఫస్ట్ ఇల్లు లేదు, ఆయన రెంట్ హౌస్లోనే ఉండేవారు. అయితే మేము ఒక్కొక్క మెట్టు, మొదటి మెట్టు నుంచి పై మెట్టు వరకు ఎన్ని ఉంటాయో అన్నీ అధిగమించి కష్టాలు, దుఃఖాలు, ఇంట్లో ప్రాబ్లమ్స్, సమస్యలు ఏవైనా ఇద్దరం పంచుకుని ఒకరికొకరే ధైర్యం చెప్పుకుని మానసికంగా నాకెంతో ఓదార్పునిచ్చి ఆయనకు వృత్తిరీత్యా ఆయనకు నేనెంతో అనుకూలంగా ఉంటూ ఆయన మాటను, ఆయన గౌరవాన్ని నిలబెడుతూ జీవితం గడిపాను. ఈరోజుకు కూడా నాకు ఆయనే దేవుడుగా నిలిచిపోయిన ఆయనే దేవుడు అనుకుంటాను. ఇంకా రాఘవేంద్ర స్వామి ఎందుకు, నా దేవుడే నాకు దేవుడైపోయినాడు. అందుకని నేను ఏ దేవుణ్ణి మొక్కకుండా నేను ఆయన్నే మొక్కుకుంటాను. ఎందుకంటే నాకు ఆయన్నే దేవుడైపోయిండు. ఇది నా జీవితంలో నా పెళ్ళికి జరిగిన ఈ ఒక విచిత్ర సంఘటనలు. ఆ విచిత్రమైన సంఘటనలతో జరిగిన మా కలల వచ్చిన ముహూర్తాలతో ఎదురైన నా భర్త నాకు మొదటి దేవుడైనాడు. ఇంకా ఏంటంటే, ఇంకా నేను బ్రతికే ఉన్నాను అంటే ఇంకా నేనేదో ఆయన కోసం చేయాల్సింది ఉందేమో. ఇంకా లేదంటే నేను ఆయన పోయినప్పుడు ఆయన వెంటనే పోవాల్సినదాన్ని. చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి కానీ నేను బయటపడిన. ఎందుకో ఎలా అంటే ఆయన పేరు ఇంకా నిలబెట్టాలి. ఒకరి తర్వాత ఒకరం పోతే ఈ ప్రపంచంలో మనుషులంటే మరుపు అనేది మనిషికి ఒక వరం. అందరూ మర్చిపోతారు. ఇంకా కొన్నాళ్ళు ఆ మంచి మనిషిని, ఆ దేవుణ్ణి అందరూ గుర్తు చేసుకోవాలంటే నేను ఇంకా కొన్నాళ్ళు బతికి ఉండాలి అనుకున్నాడేమో మా వారు, మా ఆయన నా దేవుడు. అందుకే నన్ను ఇంకా బతికించాడు. నేను పోవాలని కోరుకున్నా, ఆయన వెంట నన్ను తీసుకుపో అన్నాను. ఇద్దరము పోవాలి అనుకున్నాం. ఆయన అసలు కోరుకున్న వరం నా ఒడిలో కన్నుమొయ్యాలనుకున్న రోజు, కానీ అలా హాస్పిటల్లో చనిపోవాల్సి వచ్చింది. చావు పుట్టుకలు మన చేతిలో లేవు కదా. అయితే ఏంటంటే ఆయన కోసం నేను నా జీవితాన్ని ఎన్ని రోజులు ఈ భూమి మీద బతికేది బాకీ ఉంటే అన్ని రోజులు బ్రతికి ఆయన పేరును నిలబెడతాను. ఆయన పేరుకు ఒక మంచి జ్ఞాపకంలా జనంలో ఉండాలనేదే నా ఆశ. ఒక మంచి మనిషిగా ఆయన పేరుతో నా పేరు కలిసిపోయి గుర్తుగా ఉండిపోవాలనేదే నా ఆశ. అందుకే నేను మా పెళ్ళి రోజు ఈరోజు ఆయన బతికి ఉంటే అందరూ పెళ్ళి రోజు శుభాకాంక్షలు అని చెప్పేవాళ్ళు.
ఆయన పోయారని నేను బాధపడను. ఆయనతో నేను పోలేను. నాలో మాత్రం ఆయన బతికే ఉన్నారనేది ఒక గొప్ప నిజం. ఎందుకంటే ఆయన మామూలు పెళ్ళి కొడుకుగా రాలేదు. నా కలల ప్రపంచం నుంచి, కలలో నుంచి వచ్చిన దేవుడిచ్చిన భర్త. ఆ దేవుడిచ్చిన భర్తను నేను దేవుడిగా, నేను బతికున్న నాళ్ళు నేను ఆయన్నే తలుచుకుంటాను. అందుకనే ఈరోజు ఈ వీడియో చేశాను. ఇది ఈరోజుతో నేను ఎప్పటి నుంచో నా ఈ కలల కనిపించి వరమిచ్చిన ఆ రాఘవేంద్ర స్వామి ఆశీర్వచనములతో నాకు ఈ దేవుడిచ్చిన భర్తను ఈ వీడియో చేయాలనుకున్నా ఈ మూడేళ్లలో, కానీ వీలు పడలేదు. ఈరోజు మా పెళ్ళి రోజు, అందరూ మా ఇద్దరిని ఆశీర్వదించండి. ఉంటామండి. గొంతు గారపోయి, మనసు మోగపోయి, ఏదో గొంతులో అడ్డుపడుతుంది, మాట సరిగ్గా రావడం లేదు. ఆయనను గుర్తు చేసుకుంటే నాకు కన్నీళ్ళు తప్ప ఇంకేముండవి. ఒక మంచి మనిషికి, ఒక గొప్ప మనిషికి, వేణోళ్ళ పొగిడిన మనిషికి భార్యను అయినందుకు నేను చాలా గర్వపడతాను. నా ఆ గర్వంతోనే నా జీవితం, అంటే నా ఊపిరి ఉన్నంత వరకు నేను తృప్తిగా బతుకుతాను. ఆయన పేరు నిలబెడుతూనే ఉంటాను. మంచిదండి, ఉంటానండి. నమస్కారం అండి.